లోని హద్రాస్ లో దళిత యువతి హత్యాచార ఘటనపై బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు పాదయాత్రగా వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం గోదావరికని మెయిన్ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ హద్రాస్కు శాంతియుతంగా పాదయాత్రగా వెళ్తున్న రాహుల్ గాంధీ పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని అన్నారు। యూపీలోని హద్రాస్లో పొలం పనులకు వెళ్లిన దళిత యువతిపై దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు। బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ ఢిల్లీ ఆసుపత్రిలో చనిపోయిందని అన్నారు। కనీసం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా చివరి చూపుకు దూరం చేసిన దుష్ట ప్రభుత్వం అని ఆరోపించారు। ఉత్తరప్రదేశ్ హత్రస్ గ్రామంలో ఒక గిరిజన యువతిని బ్రూతల్గా అరాచ చెప్పరాని రీతిలో దారుణంగా రేప్ చేసి బలవంత చేసి అత్యాచారానికి గురి చేసి నాలుక కోసి నడుము వెన్నుపూసను విరిచి హత్య చేసే ప్రయత్నం చేసుకుంటూ ఈ సమాజం సిగ్గుపడే విధంగా చేసిన సంఘటన ప్రతి ఒక్కరికి తెలిసిందే। మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం యూపీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మరి మోడీ సహకారంతో ఇవాళ మోడీ ఇచ్చినటువంటి పిలుపు బేటీ బచావో బేటీ పడావ్ అనే మంది కాదుకుంటా బేటీకు హటావ్ బేటీకు మార్దాలు అనే విధంగా ఇవాళ దళిత మహిళపై ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించిన వారు దారుణంగా రేప్ చేసి చంపేసి 15 రోజులు ఆ అమ్మాయి నరకయాతన పడుతూ హాస్పిటల్లో ఉంటే మొన్న అర్ధరాత్రి చివరి శ్వాస వదిలినప్పుడు రాత్రికి రాత్రి తల్లిదండ్రులకు కూడా చూపించకుండా మానవీయ కోణంలో చెప్పరాని రీతిలో అమానుష చర్యగా అమానుష పద్ధతుల్లో రాత్రి రాత్రి ఇసుకెళ్ళి దహనం చేసే పరిస్థితి ఈరోజు మీరందరూ కూడా చేస్తూ ఉన్నారు। యావత్ భారతదేశం దీన్ని ఖండిస్తూ ఉంది। మానవ మాతృలు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది। ఇవాళ దేశాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాలు దళితులపై నిరంతరం అన్యాయాన్ని చేస్తూ దళితులపై రకరకాలుగా వారి యొక్క అంతమొందించే కార్యక్రమాన్ని చేసుకుంటూ ఇవాళ ఈ ప్రభుత్వాలు ముందుకు పోతున్న తీరును మరి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది। ఇవాళ మా నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇవాళ సమాజంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి దుర్ఘటనను మరి ఈరోజు జరిగినప్పుడు దానికి కనీస కుటుంబానికి న్యాయం కావాలని అడగడానికి వెళితే ఇవాళ దౌర్జన్యంగా ఒక ప్రధానమంత్రి ఈ దేశాన్ని ఏలినటువంటి కుటుంబం ఈ దేశకు దశ దిశ చూపించినటువంటి కుటుంబం బలహీన వర్గాల వరకు ఎప్పుడు బాధ వచ్చినా ఎంబడి ఉన్నటువంటి కుటుంబం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి కుటుంబం వచ్చి రాహుల్ గాంధీ గారు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా అక్కడికి వెళ్తే ఇలా దౌర్జన్యంగా అతన్ని కింద పడేసే విధంగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఇచ్చే గౌరవాన్ని కూడా ఇవ్వకుండా ఇలా ప్రభుత్వం ప్రశ్నించే గొంతు ఉండకూడదు వారిని కూడా అందమొందించాలనే తీరులో ఈరోజు ప్రవర్తించిన తీరును మేము ఖండిస్తూ ఉన్నాం। యావత్ భారతదేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీనికి మద్దతుగా పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు। దళితులపై జరిగేటువంటి ఏ అన్యాయాన్ని కూడా ఏ రోజు క్షమించాం ఆ కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలి। ఎవరెవరైతే దాంట్లో బాధ్యులు ఉన్నారో ఆ రేప్ చేసిన సంఘటన వారిని అందరూ కఠినంగా శిక్షించి వాళ్ళని త్వరతిగతిగా ఉరిశిక్ష పడే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటన వెలువరిస్తూ ఇలా ప్రజా మా కుటుంబానికి క్షమాపణ చెబుతూ మరి వారికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ న్యాయం జరుగుతూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామన్న విషయం తెలియజేస్తుంది। జై కాంగ్రెస్।